నెక్స్ట్ తెలంగాణ సీఎం నేనేనంటూ ఛాలెంజ్ విసురుతూ తెలంగాణ రాజకీయ నాయకుల గుండెల్లో రైలు పరిగెత్తిస్తున్న రాజకీయ యువ కిషోరం వెంకట్ కళ్యాణ్ గారు మన 69 ఛానల్కి వచ్చారు. వారితో కాసేపు ముచ్చటిద్దాం. నమస్కారం వెంకట్ కళ్యాణ్ గారు. నమస్కారం. చెప్పండి సార్, మీరు రాజకీయాల్లోకి ఎందుకు వస్తున్నారు? ఏముంది, రాష్ట్రాన్ని జరా మారుతాం. ఏ రకంగా మారుద్దామని? ఈ రాష్ట్రాన్ని అద్భుతంగా మారుద్దాం అనుకుంటున్నా. అద్భుతంగా అంటే? అద్భుతంగా అంటే అద్భుతంగానే. సరే, అది మీరు సీఎం అయినప్పుడు సంగతి, కానీ ఇప్పుడు గట్లంటే నేను సీఎం అవ్వనంటావు. సార్, నా ఉద్దేశం అది కాదు. ఎవరి ఉద్దేశం ఏమైనా ఈసారి నేను తెలంగాణ సీఎం అవ్వడం పక్క. ఇట్స్ మై ఛాలెంజ్. లేకపోతే గుండు చేయించుకుని సన్యాసం పుచ్చుకుంటా. సమజైందా? ఇంత గంట పదంగా చెప్తున్నారు సీఎం అవుతానని అంత నమ్మకం ఏంటి సార్ మీకు? ఇప్పుడు ఏ పార్టీ గెలవాలన్నా ఆ పార్టీ యొక్క మేనిఫెస్టో అద్భుతంగా ప్రజల్ని ఆకర్షించేదిలా ఉండాలి. ఏమంటావు? అవును సార్. ఫర్ ఎగ్జాంపుల్, ఆంధ్రలో టీడీపీ పార్టీని తీసుకో. వాళ్ళ మేనిఫెస్టోలో నిరుద్యోగ వృత్యనం, ఇంటికో ఉద్యోగం అనో, అందరికి పెన్షన్లను, గిట్లా రకరకాల అంశాలుంటాయి. గట్లనే మనన్న పవన్ కళ్యాణ్ గదే జనసేన పార్టీ గదో మేనిఫెస్టో రిలీజ్ చేసింది. గట్లనే మన జగనన్నదో మేనిఫెస్టో. గట్లనే మన తెలంగాణలో టీఆర్ఎస్తో మేనిఫెస్టో, కాంగ్రెస్తో మేనిఫెస్టో, బీజేపీతో మేనిఫెస్టో, ఇట్లా రకరకాల పార్టీలది రకరకాల మేనిఫెస్టోలు. గందులో రకరకాల అంశాలుంటాయి. రైతులకు రుణమాఫీలు అని చెప్పి, కరెంటు ఫ్రీ అని చెప్పి, అందరికి పెన్షన్లు అని చెప్పి, ఓ రకరకాల అంశాలతో రకరకాలుగా జనాల్ని ఊర కొడతాయి. కానీ నా యొక్క మేనిఫెస్టోలో ఒకే ఒక అంశం ఉంటుంది. గందులో ఏది ఫ్రీ ఉండదు, ఒక్క మందు తప్ప. మంద? యు మీన్ కోటర్? ఔ భయ్, నువ్వు విన్నది కరెక్టే, మందే. మన దేశంలో తాగుబోతులు ఎక్కువగా ఉండే రాష్ట్రం ఏదైనా ఉందంటే అది మన తెలంగాణే అని చెప్పి ఓ సర్వే చెప్పబట్టే. అందు గురించి నేను బాగా సోంచాయించి ఈ నిర్ణయం తీసుకున్నా. పైగా మనం తాగుబోతు అన్నీ నమ్ముకోవచ్చు, ఎందుకంటే వాళ్ళు మాట మీద నిలబడతారు. వాళ్ళు తాగేసి నాకు దన్నా 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 అని చెప్పి ఓట్లు కుదేస్తారు. అంతే, ఈ తెలంగాణ కాబోయే సీఎం. వామ్మో సార్, మీరు నిజంగానే సీఎం అవుతే అంతమందికి మందు పోయించాలంటే అంతమంది ఎక్కడి నుంచి తీసుకొస్తారు సార్? తమే నువ్వు సార్ కెమెరా ఆఫ్ చేసుకో చెప్తా. తమే నీ చెవిటి పడే. తమే ఇది పర్సనల్గా చెప్తున్నా, ఇది ఎవరితో షేర్ చేయొద్దు. ఎవరితో చెప్పాను సార్, ప్రామిస్. ఏముంది తమ్మీ, ఓ నెల రోజులు అందరికీ మందు ఫ్రీగా పోస్తా. పక్కకెళ్ళి లేడీస్తో మద్యపానాన్ని నిషేధ పోరాటం చేపిస్తా. అందరి ఆమోదంతో మద్యపానాన్ని నిషేధిస్తా. గంతే. వామ్మో. ఎదుగో తమ్మీ, ఈ రాజకీయాల్లోకి ఎంతో మంది వచ్చిర్రు పోయిర్రు, కానీ ఈ వెంకట కళ్యాణ్ చరిత్ర. ఏ మందుకో ముక్కకో నోటుకో అభిమానంతోనూ ఎవరికి ఓటేయద్దు. ఎవరైతే మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేయగలరో వారికే ఓటేసి గెలిపిద్దాం. జై తెలంగాణ. నమస్కారం అండి, నేను వెంకట కళ్యాణ్. నేను మరిన్ని వీడియోలు చేయాలంటే కనుక మీ వంతు సహకారంగా ఈ వీడియో కింద కనిపించే రెడ్ కలర్ బటన్ని ప్రెస్ చేయండి. బెల్ ఐకాన్ వస్తుంది, దాన్ని కూడా ప్రెస్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే కనుక షేర్ చేయండి.